हेलो फ्रेंड्स एलांदर बहुरा सो ने चला बहुत चूंत कलाना डैली वीडियो मुझे वेलकम टू शिरीषा स्टाइल ने शिरीषा अब्त उठा कदा आ शिरीषा नैने अन्ट यह कुकिंग वीडियो अम ले मन चवीती पेपर्स उठाई कदा इंट अला उत उठा या व्यय का सो आ पेपर्स तो ने क्राफ्ट ऐटम चसान अंदम फ्लवर् वेस्ट अभी वेस्ट फिनाइल बॉटल तो चसान सोसारे चूस सो इधन सो इला पेपर्स मन इला अंदा इला डेकोरेट फ्लावर वेज़ला मन शोकेस बोमल मनमे तैयार चेसकोवचन सो इरोज़ डिफरेंट आर्ट एंड क्राफ्ट तो मे मुकोचा ना वीडियो चूस्ट कदा ना वीडियो कच्चे कंपलसरी लाइक चेंदी शेयर चेंदी सब्सक्राइब चेंदी पक्ने बेल आइकॉन टैप आल ऑप्शन क्लिक वीडियो पेटना टपीम अला वालिपोतू उंटारु अंदर कंटे मुंदु मीरे चूडोच्चु ना वीडियोस अन्नी सो लेट एंदुकु कंपलसरी सब्सक्राइब चेंदी अंते काकुंडा अंदर तो शेयर चेसुकोंडी सो मरिन्नी वीडियोस नेनु चेयालंटे मी सपोर्ट कंपलसरी कावालि कदा नाकु सो कंपलसरी सब्सक्राइब चेंदी सो लेट चेयकुंडा लेट्स मूव टू द वीडियो सो मुंदुगा अला मन ओल्ड न्यूज़ पेपर्स उंटाय कदा सो आ न्यूज़ पेपर्स ने अला फोर फोल्डिंग्स चेयालन्नमाट चेसेसी मीरे इला चूपिंचे विधंगा कट चेसुकुंटे मीकु एमवुतदंटे सो अन्नी ईक्वल गा ओके साइज़ लो कट अवुतायन्नमाट सो अला चक्कगा कट चेसुकोंडि सो अला कट चेसुकुन तर्वात ई फोर कॉर्नर्स लो ओक कॉर्नर नि चूस्तुन्नारु कदा अला फोल्ड चेसुकुंटू रावालन्नमाट सो मरी थिक् गा फोल्ड चेसुकोवद्दु एंदुकंटे टाइट गा अयिते मन तर्वात फोल्डिंग कि कुदरदन्नमाट सो अला कोंचेम मन स्केच पेन उंटदि कदा आ डायमीटर लो फोल्ड चेसुकोंडि मीकु अला चेतितो फोल्ड चेसुकुन तर्वात नेनु पेंट ब्रश चूसारु कदा सो आ पेंट ब्रश पेट्टुकोनि अलाना फोल्ड चेसुकोवच्चु अन्नमाट सो अन्नी ओके साइज़ लो रावालनेम लेदु मीकु डिफरेंट डिफरेंट लेंथ लो अला वच्चिन ప్రాబ్లమ్ ఏముండదన్నమాట ఎందుకంటే మన స్వహస్తాలతో చేసేటప్పుడు ఏదైనా కష్టపడితే దాని ఫలితం అద్భుతంగా ఉంటది కదా సో చక్కగా అలా అన్ని మీరు ఎన్ని అన్ని అనేం లేదండి మీరు తీసుకునే నేనైతే ఇక్కడ ఫెనైల్ బాటిల్ కి చేస్తున్నాను సో నాకు కూడా తెలియదు ఎన్ని పడతాయో మనం చూసుకుంటూ చేసుకుంటూ ఉంటమే అన్నమాట ఒకవేళ మిగిలిపోతే దానికి తగ్గట్టు ఇంకేదైనా మనం ఒక క్రాఫ్ట్ చేసుకోవటమే ఆశ పెట్టుకొని సో అలా అన్ని అలా అలా పొడవుగా అలా చేసుకొని స్టిక్స్ లాగా అంటించుకోవాలన్నమాట సో మెయిన్ మన బేస్ అయితే ఇలాగే చేసుకోవాలి ముందుగా ఇలా చేసుకొని మనకు నచ్చిన షేప్ లో తర్వాత మనం ఫోల్డ్ చేసుకుంటాం అన్నమాట ఫస్ట్ అయితే మాత్రం ఇలా స్టిక్స్ లాగే చేసుకోవాలి నాకు కూడా ఇక్కడ అన్ని ఈక్వల్ గానే ఏం లేవండి అన్ని ఈక్వల్ గానే ఉన్నాయి కానీ ప్రాబ్లం ఏమీ ఉండదు నెక్స్ట్ నేను చూస్తున్నా అలా జస్ట్ మనం పేపర్ ని అలా ఫోల్డ్ చేసుకొని నేను నా చూపుడు వేలతో అలా పట్టుకొని అలా ఫోల్డ్ చేస్తూ ఉన్నాను అన్నమాట రింగ్స్ లాగా సో మొత్తం పేపర్ మనం స్టిక్స్ లాగా చేసుకుంది మొత్తం అలాగే ఫోల్డ్ చేయాలి సో మిడిల్ లో గ్యాప్ లేకుండా ఫోల్డ్ చేసుకోండి ఎందుకంటే మనం ఇది బడ్స్ లాగా చేసుకుంటాం అన్నమాట లాస్ట్ లో మీరు అలా స్టిక్ చేసేయండి ఫెవికాల్ ఉంటది కదా ఫెవికాల్ పెట్టి స్టిక్ చేసేయండి స్టిక్ చేసి మన థంబ్ ఫింగర్ ని పెట్టి లోపల రౌండ్ లాగా రింగ్స్ లాగా ఉంటాయి జస్ట్ థంబ్ ఫింగర్ పెట్టి జస్ట్ అలా ప్రెస్ చేస్తే మీకు ముందే ఏమొదంటే ఆ బడ్స్ షేప్ లాగా వస్తాయి అన్నమాట సో అన్ని అలా మీకు ఎన్నైతే కావాలో అన్ని చేసుకొని ఉంచుకోవటమే సో అన్ని అలాగే చేసుకోవాలన్నమాట ముందు ఏంటంటే మనకి ముందు ఫ్లవర్ వేస్ కి ముందు పైన చూస్తాం కదా సో అలా ఫ్లవర్స్ లాగా పెడతా ఉంటాం బడ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి కొన్ని విచ్చుకొని కొన్ని విచ్చుకోకుండా కొన్ని వంగి అలా కనిపిస్తూ ఉంటాయి కదా సో దాని కోసం నేను ఇలా చేస్తూ ఉన్నాను అన్నమాట సో అలా చేసుకొని ఈ స్టిక్స్ ని మనం ఏం చేయాలంటే ఒక కాడల్ లాగా స్టిక్ చేయాలన్నమాట వాటికి మీ థంబ్ ఫింగర్ అయితే జస్ట్ అలా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే లోపల లేయర్స్ అన్ని సో పైకి కిందకి అలా ఎగులు దిగులుగా ఉంటాయి అన్నమాట ఆ లేయర్స్ మనకి ఏమవుతుందంటే చూడడానికి మనం అంతా ఫినిషింగ్ వచ్చేసరికి అవి ఏమవుతాయంటే మనకు కొన్ని విచ్చుకున్న పువ్వుల్లాగా కొన్ని విచ్చుకున్నలాగా అలా బడ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో అలా చక్కగా ఇవన్నీ చూశారు కదా అలా మొత్తం స్టిక్ చేసుకోవాలన్నమాట మీకు ఇప్పుడు అర్థమై ఉంటది అలా స్టిక్ చేసుకోవాలి అన్ని బడ్ లాగా కనిపిస్తుంది మనకి పువ్వులాగా కదా మొగ్గలాగా ఉంది అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఒకవేళ మీకు అలా స్టిక్ అవ్వట్లేదంటే కొంచెం మన సేఫ్టీ పిన్ కానీ స్లైడ్ పిన్ కానీ జస్ట్ అలా కొంచెం హోల్ లాగా చేసుకొని మనకి
పేపర్ స్టిక్ ఉంది కదా ఆ స్టిక్ దూరే అంతా హోల్ లాగా చేసుకొని అంటించుకోవటమే. అంటే చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మన చేతులతోనే. సో అలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ మీరు చేసుకున్న పేపర్ స్టిక్స్ స్టిక్ అవ్వట్లేదు, గ్యాప్ లేదు, ఎక్కడ అంటే తెలియట్లేదు అంటే కొంచెం అలా చూపించాను కదా అలా హోల్ లాగా చేసుకొని దానిలో కొంచెం ఫెవికాల్ అప్లై చేసేసి ఈ పేపర్ స్టిక్ని దూచేయటం అనమాట, స్టిక్ అయిపోతుంది. సో మీకు అలా స్టిక్ అయిపోయి చక్కగా మీకు ఎన్ని కావాలంటే అన్న రెడీ చేసేసుకోండి. సో కొంచెం ఎక్కువగానే రెడీ చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఎక్కువగా పెట్టేయచ్చు. సో నెక్స్ట్ మనం ఈ బాటిల్కి చూస్తున్నాం కదా ఆ చుట్టూ డయామీటర్ మొత్తం కూడా మనం ఫ్లవర్ వాస్ ఫీల్ తీసుకొని రావాలి కాబట్టి నేను ఇప్పుడు చూపించాను మధ్యలో హోల్ వచ్చింది కదా అలా మన చూపుడు వేలికి అలా నేను చూపించే విధంగా పేపర్ని ఫోల్డ్ చేసేసుకొని తీసివేసి ఇంకా అలా మనం పేపర్ మొత్తం అలా చుట్టేసుకోవటం అనమాట. ముందేం చేస్తున్నాం అంటే మధ్యలో గ్యాప్ ఏం లేకుండా చుట్టుకున్నాం. ఇక్కడ ఏంటంటే కొంచెం సర్కిల్ లాగా మనకి మనం అటు చూస్తే ఇటు కనపడేటట్టు గ్యాప్ ఉండట్టు అలా చుట్టుకోవటం అనమాట పేపర్తో. నెక్స్ట్ మనం తీసుకున్న బాటిల్ నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం అలా పొడవుగా ఉంటుంది కదా, సో ఆ పొడవుగా ఉండే వారు మొత్తం తీసేస్తున్నాను అనమాట. ఆ బాటిల్కి ఏం చేస్తున్నా అంటే అది మొత్తం కొంచెం ఇలా పొడవుగా కనిపిస్తుంది కదా, మనకేంటంటే ఫ్లవర్ వైజ్ అంటే కొంచెం ఫ్లాట్గా ఉంటుంది మన మొగ్గల దగ్గర. సో అలా కనపడటం కోసం ఏం చేసిన అదంతా తీసేసేసి ఇప్పుడు చూసారు నేను చుట్టుకునే కూడా నాకు ఏమి ఒకే సైజులో లేవు, కాకపోతే లోపల మాత్రం కొంచెం గ్యాప్ ఉండేటట్టే చుట్టుకున్నాను. నా చూపుడు వేలు ఎంత లావు ఉందో ఆ లావు ద్వారా గ్యాప్ వచ్చినట్టు నేను ఆ పేపర్ని చుట్టుకున్నాను. నెక్స్ట్ నా గ్లూ గన్తో నేను ఇది స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. సో మీరు ఫెవికాల్తో అయినా స్టిక్ చేసుకోవచ్చు, కాకపోతే నేను ఏమో అంటుకుంటాయో లేదో అన్నట్టు నేను స్టిక్ చేయలేదు. సో మీరు కూడా రిస్క్ చేయటం ఎందుకులేండి, గ్లూ గన్తోనే స్టిక్ చేయండి. సో మొత్తం అలా నేను స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. సో మీరు ఎలా చేసినా అండి దాని అవుట్లుక్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది, ఎందుకంటే హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి దానిలో. సో అన్నీ అలా స్టిక్ చేసేసుకోవటమే. సో నేను అక్కడ కొంచెం మీరు అది కనిపిస్తుంది కదా స్టిక్కరింగ్ అంతా ఫెనైల్ బాటిల్ గురించి రాసి, అదేం చేశానంటే నాకు గమ్ స్టిక్ అవ్వటం కోసం పైపైన అంతా తీసేసాను అనమాట. సో మొత్తం అలా అంటించుకుంటున్నాను పేపర్తో. లాస్ట్లో ఏమవుతుందంటే నాకు నేను ఆ రౌండ్గా చుట్టుకున్నాను కదా దానికి నేను ఈ గ్లూ గన్ గమ్ అంటించేసి స్టిక్ చేసేస్తున్నాను అనమాట. కానీ మీరు గ్లూ గన్ ఉపయోగించేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే హాట్గా ఉంటుంది కదా, సో మనకి హ్యాండ్స్కి స్టిక్ అయితే బొబ్బలు వచ్చేస్తూ ఉంటాయి. సో కేర్ఫుల్గా నాకు ఎందుకంటే మధ్య మధ్యలో కాలిందనమాట. సో వన్స్ అది మనకి అంటుకుందంటే దాన్ని అసలు ఆ బొబ్బను మనం పెయిన్ కంట్రోల్ చేసుకోలేము, అంత పెయిన్ వస్తుంది ఎందుకంటే హాట్గా ఉంటుంది కదా గ్లూ గన్. సో మొత్తం అలా అంటించేసుకోండి. సో మొత్తం మీకు నేనైతే కరెక్ట్గా క్వాంటిటీ ఇన్నే కావాలి అన్నే కావాలని చెప్పలేదు, నేనే చూసుకుంటా చేస్తూ ఉన్నాను అనమాట ఈ పేపర్ని రౌండ్గా ఫోల్డ్ చేసుకొని. సో కానీ చేసి దీనికి నేను చూశారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చేసింది కదా. సో నెక్స్ట్ ఇక్కడే ఇప్పుడు మనం ఈ బడ్స్ లాగా పెట్టాలి కాబట్టి కొలుచుకుంటున్నాను అనమాట, హైట్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను కొంచెం తీసేస్తున్నాను అనమాట. మిగతా అన్నీ కూడా సేమ్ అలాగే చేసుకొని మొత్తం రబ్బర్ బ్యాండ్ వేసేసాను, ఒక బంచ్ లాగా ఉండేటట్టు రబ్బర్ బ్యాండ్ వేసేసి దానిలోకి దూచేసాను అనమాట. సో ఇలా దూచేసేసి చూసారు అవుట్లుక్ సూపర్ ఉంది కదా పేపర్స్తోనే. సో దూచేసేసి కొన్ని అలా ఉంచాను, కొన్ని ఏమో ఇట్లా పైకి కొన్ని కిందకి అలా పెట్టాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను గోల్డ్ స్ప్రే కొట్టుకుంటున్నాను. సో మీరు స్ప్రే కొట్టేటప్పుడు కింద ఏదైనా వేస్ట్ క్లాత్ తీసుకోండి, ఎందుకంటే ఆ స్ప్రే ఎంత దూరం వరకు ఉంటుందో సో అంత దూరం మీరు స్ప్రెడ్ అవ్వకుండా ఈ గోల్డ్ స్ప్రే కింద ఒక వేస్ట్ క్లాత్ వేసేసుకొని మీరు దీనికి ఇంప్రెషన్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో చూసారా మొత్తం గోల్డ్ స్ప్రే మొత్తం కొట్టేశాను. సో చాలా అంటే చాలా బాగా వచ్చేసింది కదా. సో ఆరిపోయిన తర్వాత అవుట్లుక్ అయితే ఇదనమాట. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో చూడండి చాలా బాగుంది. థ్యాంక్ యూ.